రైట్ వార్తల వాస చర్చ కంటిన్యూ చేద్దాం క్రిషాంక్ గారు ఇక బాయిల్ రైస్ అనే సమస్య కేవలం తెలంగాణ రాష్ట్రం సృష్టిస్తున్న సమస్య రాజకీయంగా కేంద్రం పైన విమర్శలు చేయడానికి సృష్టిస్తున్న సమస్య అంటూ రకరకాల భాషలు చెప్పారు కానీ ఇవాళ ఒడిశా ఎంపీ అమర్ పట్నాయక్ కూడా కేంద్రానికి లేకరా సార్ మా బాయిల్ రైస్ కొరండి అంటూ ఇవాళ కేంద్రం ఏం సమాధానం చెప్తుంది దీనికి కేంద్రం సమాధానం కదా ఇప్పుడే మీరు ప్యాకేజీలో కూడా చెప్పారు కదా గౌరవ మంత్రి వారు హరీష్ రావు గారైనా మన ముఖ్యమంత్రి గారైనా కేటీఆర్ గారైనా కూడా భారతీయ జనతా పార్టీ కేవలం ఒక్క నాయకుడనే కాదు రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలు పెట్టుకుంటే కేంద్ర మంత్రి వరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వరకు పొద్దున్న లేస్తే అబద్దాలే మాట్లాడుతున్నారు పార్లమెంటు సాక్షిగా అబద్దాలు చెప్పారు ఏమని పార్బాయిల్ రైస్కి డిమాండ్ లేదు అని చెప్పారు మనము గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు అందరు కూడా ఎక్స్పోర్ట్ ఎంత చేస్తున్నారు అనేది లెక్కలతో సహా పెట్టారు పార్లమెంట్లో మన తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది పీయూష్ గోయల్ మీద నువ్వు అబద్దాలు చెప్తున్నావు పీయూష్ గోయల్ ఇన్ని దేశాలకు వంద పై దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది బీజేపీ నాయకులు బీజేపీ నాయకుల సంకలు సంఖలో కూర్చున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒకటి కేసీఆర్ గారికే సమస్య ఉన్నదా ఒట్టి టీఆర్ఎస్ పార్టీకే సమస్య ఉన్నదా ఒట్టి తెలంగాణలోనే సమస్య ఉన్నదా ఇది రాజకీయ సమస్య అసలు లేనే ఈ సమస్య అనేది అన్నారు ఇవాళ్ళ మళ్ళీ వాళ్ళ బండి సంజయ్ అయినా లేదు కాంగ్రెస్ ఎంపీలైనా కూడా ఇవాళ కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం ఉన్నది గతంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అడిగింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారిని కలిసిర్రు కానీ ఇక గతం ఎందుకు నిన్న నిన్న ఎందుకంటే మనం పోరాటం చేసినాం తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసినాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు రైతులు రాష్ట్ర నాయకులు ఎందరు కూడా ధర్నాలు చేసినాం ఢిల్లీకి పోయినాం ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ కనబడలే ఆ పెద్ద ఆయన రైతు నేత రాకేష్ టికాయత్ కనబడ్డది ఆయన వచ్చి మనకు సపోర్ట్ చేశాడు రాహుల్ గాంధీ గారికో రేవంత్ రెడ్డికో కనబడలే అఖిలేష్ యాదవ్ కనబడ్డది అందుకే తెలంగాణ రైతుల పక్షాన అఖిలేష్ యాదవ్ సపోర్ట్ చేశారు బండి సంజయ్ కనబడలే అక్కడ ఉన్న జయంత్ చౌదరి ఆర్ఎల్డి నేత ఆయన మనకు సపోర్ట్ చేయడం జరిగింది అంటే దేశవ్యాప్త నాయకుల కనబడ్డది ఒరిస్సాకు కూడా ఈ సమస్య తెలిసింది ఇప్పుడు మాట్లాడాలి బండి సంజయ్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం చెప్పాలి పార్బాయిల్డ్ రైస్ విషయం మీద ఇవాళ రైతులకు ఇబ్బంది కాబోతున్నది అనేది వాళ్ళ ఒరిస్సా మా రైతులకు అన్యాయం జరగొద్దు అని లేఖ రాసి లేఖలో మొత్తం కూడా మీరు ఇంత డిమాండ్ ఉన్నది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మరి ఎందుకు మా ఒరిస్సాది కొనుగోలు చేస్తలేరు అని అంటే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ గారు ఇవాళ రైతులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కేసీఆర్ గారు ఇండెక్టివ్గా గెలిచిర్రు పీయూష్ గోయల్ ఏదో పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి మా బీజేపీ నాయకులు గెలిచారు గదేం గెలుపురా బీజేపీ గది గది గెలుప రైతుల కోసం నిలబడ్డ కేసీఆర్ గారు రైతుల కోసం పోరాడిన కేసీఆర్ గారు ఎస్ కేంద్రం ముందు అవసరమైతే మా రైతులకు ఇబ్బంది కావద్దు అని రాష్ట్ర ప్రభుత్వమే భారం వహించి ఇవాళ కొనుగోలు చేస్తున్నారు కానీ వాళ్ళ ఒరిస్సా ప్రభుత్వం అడుగుతున్నది పీయూష్ గోయల్ మాది కొనుగోలు చేయని ఎస్ ఈ ఈ ఉద్యమానికి లీడర్ కేసీఆర్ గారే డెఫినెట్గా రైట్ కృష్ణారావు గారు కేంద్రం ముందుకు రాకపోతే స్వయంగా మళ్ళీ రైతులు నష్టపోద్దు అనే ఉద్దేశంతో వాళ్ళ రైతు రైతుల నుంచి ధాన్యం అనేది రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తుంది సో ఇవాళ అదే బాయిల్ రైస్ సమస్య అనేది ఇవాళ నాట్ ఓన్లీ తెలంగాణ ఇవాళ ఒడిశా కూడా ఉంది ఒడిషా ఎంపీ అమర్ పట్నాయక్ రాసిన లేక పట్ల కేంద్రం ఎట్లా స్పందించాల్సిన అవసరం ఉంది నిజంగా ఇవాళ దేశ రైతాంగానికి కేంద్రం ఇటువంటి విషయాల్లో ఎంతవరకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రం తప్పనిసరిగా తానే బాధ్యత వహించాలి కేంద్రం ప్రవేశపెట్టిందే ఎఫ్సిఐ తను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది అసలు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వటమే కేంద్రం బలహీనత రాష్ట్రం మధ్యవర్తిగా ఎందుకు చిపాచారాల్సి వచ్చింది అంటే మీరు సకాలంలో కొనుగోలు చేయక సకాలంలో రైతులకు చెల్లింపులు చేయనందువల్ల వచ్చింది అటువంటిప్పుడు మొత్తం మీరే కొని అది వాస వ్యాస యాసంగి కావచ్చు వర్షాకాలం కావచ్చు ఏదైనా మీరే కొని మీరే మిల్లాడించి మీరే బియ్యం తీసుకొని మీరే అమ్మితే మీరే ఎక్స్పోర్ట్ చేస్తే మొత్తం కేంద్రం ఖాతాలోకి వచ్చేది కదా అసలు ఈ ఇష్యూని రాష్ట్రానికి అవకాశం ఇవ్వటమే మీరు చేసిన తప్పు అది ఈ రాష్ట్రంలోనే కాదు ఇప్పుడు ఒరిసా అదే సమస్యతో ఎదుర్కొంటుంది కాబట్టి ఆ ఎంపీ గారు రైజ్ చేశారు రేపు బెంగాల్ ఎదుర్కొంటుంది వరి బండే రాష్ట్రాలు పంజాబ్ ఎదుర్కొంటుంది పంజాబ్లో కొంతమేరకు మీరు ఆదుకుంటున్నారు కాబట్టి ఇంకా అది అంత తీవ్రతగా ముందుకు రాలేదు అంటే వరి అనేది భారతదేశం అహా దేశం వరి పంట అనేది ఎక్కువ పండుతుంది వరి పండే ప్రతి చోట ఈ యాసంగిలో నూకలు అవ్వటం అనేది సహజం నూకల్ని తీసుకోవటం మీరు చేయాలి అందుకని మొన్నటిదాకా ఏదో రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కయ్యి లూటీ లూటీ చేయటానికి కోర్టులు అనేటువంటి ఆరోపణలు తప్పు అని ఈ ఈ పరిస్థితి ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు ఒరిస్సా రాష్ట్రానికి వచ్చింది ఇతర రాష్ట్రాలకు వస్తుంది అనే విషయం తెలుస్తుంది కాబట్టి కేంద్రం ఆలోచించాల్సింది ప్రతి విషయాన్ని రాజకీయంతో ముడిపెట్టి కాదు రైతులతో ఆలోచించి రైతు క్షేమాన్ని ప్రజల ఆహారం ఆహారం ఆకలి మంటలతో చావకుండా ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత అధికారంలో ఉన్న కేంద్రానికి ఉంది అని గుర్తించాలి అంటే కృషాన్ గారు కేవలం గుజరాత్ను మాత్రమే రాష్ట్రంగా చూస్తుంది మిగతా రాష్ట్రాలు గుజరాత్ లాగా కనిపించట్లేదా గుజరాత్కే మీరు ప్రధానమంత్రి అంటూ నిన్న మీరు ఒక ట్వీట్ కూడా చేశారు రెండు వీడియోస్ వైరల్ కూడా అయినాయి సో అంటే తెలంగాణ ఆయుష్ అనేది గుజరాత్కు తరలింపు జరిగింది సో గుజరాత్కే మీరు ప్రధానమంత్రియా మొత్తం దేశానికి ప్రధానమంత్రి కాదా అంటూ నిన్న మీరు చేసినటువంటి ట్వీట్ చాలా వైరల్గా మారింది అంటే ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతున్నదండి మీకు ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్లోబల్ ఆయుష్ సెంటర్ హైదరాబాద్కి వస్తున్నది అది ఇంటర్నేషనల్ స్థాయిలో డబ్ల్యూహెచ్ఓలోతో టైఅప్ ఉంటుంది అని అనగానే ఇమీడియేట్గా నెక్స్ట్ మంతే దాన్ని జామ్నగర్ గుజరాత్కి షిఫ్ట్ చేయడం జరిగింది అంటే ఇంత పెద్ద కుట్ర ఎందుకు చేస్తున్నారు అనేది ఒకటి గమనిస్తే దాంట్లో మనం స్టడీ చేస్తే దాదాపు ఇప్పటి వరకు డజన్ పైన స్థాయి నాయకులు ప్రధానమంత్రులు అధ్యక్షులు కేవలం గుజరాత్కే ఎందుకు పోతున్నారు అది కూడా గుజరాత్ ఎన్నికలు ఉన్నప్పుడే ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి బోరిస్ జాన్సన్ గతంలో గుజరాత్ ఎన్నికలు ఉన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ నాయకులు డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు కానివ్వండి వీళ్ళందరినీ కూడా ఎందుకు గుజరాత్కి తీసుకపోవడం ఆ గుజరాత్ను చూపెట్టకుండా పరదాలు వేయడం గోడలు కట్టడం ఇరవై నాలుగు గంటలు బోరిస్ జాన్సన్ ఉన్నప్పుడు ఆయన తిరుగుతున్నప్పుడు అక్కడ ఫెయిల్డ్ గుజరాత్ మోడల్ కనబడకుండా అక్కడ పవర్ హాలిడేలు కనబడకుండా పెద్ద పెద్ద పరదాలు కట్టేసి దాని తర్వాత ఆయన వెళ్ళిపోగానే పరదాలు తీసేయడం ఎందుకు ఈ ఫెయిల్డ్ గుజరాత్ మోడల్ ఎందుకు ఎందుకు గుజరాత్ ఇవాళ కేవలం మనమే గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారే కాదు ఇవాళ పొద్దున ఉదయం మీరు చూడండి శరద్ పవార్ గారు కూడా అడిగిన గతంలో ప్రపంచ స్థాయి నాయకులు వచ్చినప్పుడు జార్జ్ బుష్ బిల్ క్లింటన్ వాళ్ళందరూ కూడా మన నేల మీదకి వచ్చిన వాళ్ళు మరి ఇవాళ ఎందుకు వస్తలేరు ఇవాళ ఎందుకు ప్రధానమంత్రి ఆఫ్ గుజరాత్ నరేంద్ర మోదీ కేవలం గుజరాత్కే మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నారు ఆయన దేశానికి ప్రధానమంత్రి అని తెలుసుకోవాలి మరి ఇతర రాష్ట్రాలకు తీసుకుపోకుండా కేవలం గుజరాత్ అది కూడా కేవలం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కావడానికి అంటే ఏ ఏ దేశ ప్రధానమంత్రి నువ్వు గుజరాత్ ప్రధానమంత్రియా పెట్టుబడులు కూడా పోతున్నాయి ఇది కేవలం వాళ్ళ రాకల గురించే మాట్లాడతలేవు ఒక రాష్ట్ర ఎన్నికలకు లబ్ధి చెందేటట్టు ఆయనే గుజరాత్కి మార్కెటింగ్ చేస్తుండు అక్కడ పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు ఆ పెట్టుబడులు నిలబడతలేవు కూడా ఫోర్డ్ అనే సంస్థ ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తాయని ప్రకటన చేసిండు నరేంద్ర మోదీ గారు ఆ ఫోర్ సంస్థ వదిలేసి వెళ్ళిపోయింది అట్లాంటి దిక్కుమాల గుజరాత్ని ఎందుకు మార్కెటింగ్ చేస్తున్నారు ఒకటే ప్రశ్న ఇవాళ దేశంలో ఉన్న అందరు పౌరులు అడుగుతున్నారు గుజరాత్ ఒకటే రాష్ట్రమా వై ఓన్లీ గుజరాత్ ప్రపంచ స్థాయి నాయకులు ఎందుకు గుజరాత్ కి మాత్రమే తీసుకుపోతున్నాను అడుగుతున్నారు రైట్